కావడిగూడలోని దామోదరం సంజీవయ్య నగర్ బస్తీవాసుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్సీ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరసింహరావు, ఉపాధ్యక్షులు మజ్జిగ మల్లేష్, దస్తగిరి ప్రధాన కార్యదర్శి మహేష్, కార్యదర్శులు దేవారం చిన్న సుధాకర్, శ్రీకాంత్ సలహాదారులు నాగేష్, షరీఫ్ శంకరయ్య, కార్యవర్గ సభ్యులు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. హుస్సేన్ సాగర్ కాలువ విస్తరణ పేరిట డిఎస్ నగర్ ఇండ్లను కూల్చవద్దని డిమాండ్ చేశారు. వరద కొలత కాలువకు రక్షణ గోడలు కొంతవరకు కట్టి వదిలేశారని, ప్రస్తుతం పూర్తిగా కట్టాలని కోరారు. 20 ఏళ్ల కిందటనే కాలువ విస్తరించి లోతుగా తవ్వారని తెలిపారు. విస్తరించిన కాలువను తిరిగి విస్తరించవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. బలవంతంగా ఇళ్లను కూల్చినట్లయితే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. శాసనసభ్యుడు ముఠా గోపాల్తో పాటు జిల్లా కలెక్టర్, భూసేకరణ చేస్తున్న డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ, ముషీరాబాద్ తహసీల్దార్, చిక్కడపల్లి ఏసీపీ, గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లు కలిసి వినతి పత్రాలు ఇస్తామని వివరించారు. మా ఇళ్లకు గోడ కట్టించాలి, మా బస్తీకి గోడ కట్టించాలి, మా బస్తీకి గోడ కట్టించాలి, మా బస్తీకి గోడ కట్టించాలి, మా బస్తీకి గోడ కట్టించాలి, మా ఇళ్లను కూల్చవద్దు, మా ఇళ్లను కూల్చవద్దు. ధన్యవాదాలు.